ఆయన ఒక సామాన్య వ్యక్తి పైగా నిరుపేద కుటుంబం కానీ ఆయన మనసు గొప్పది మండలంలో ఆయన సేవలు అమోఘమైనవి అలాగే గత 11 సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నాడు తుమ్మ రాజ్ కుమార్ అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గాంధీనగర్లో తన నివాసంలో తన సొంత ఖర్చులతో సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి వినాయకులను పూజించడం మంచి సంప్రదాయమని అందుకే ఆ భగవంతుని కృపా కటాక్షాలతో గత 11 సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని తుమ్మ రాజ్ కుమార్ అన్నారు కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలని ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలను తప్పకుండా పాటించాలని మండపాలను శానిటైజ్ చేయాలని భక్తులు భౌతిక దూరం మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు టమాటో కావనా అందరికీ ముందుగా హిందూ బాంధవులకి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆశీర్వాద శుభాకాంక్షలు ఈ గణనాథుడు అనేది హిందువులకు పవిత్ర దైవం ప్రప్రథమంగా మనం కొలిచే దేవుడు ఎవరు అంటే గణనాథుడే గణనాథుడిని మనం ఎంత పవిత్రంగా కొలిస్తే అంత మనకు మోక్షం కలుగుతుంది అంత పుణ్యం కలుగుతుందన్న సంకల్పంతో ఒక గత 10 సంవత్సరాల కిందట మేము ఈ మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసే కార్యక్రమం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం పూనుకున్నాం మన ఉద్దేశం ఒకటే మనం గణపతి దేవుని పూజిస్తున్నాం నవరాత్రులు నిష్టగా ఉండి పూజిస్తున్నాం పూజించడం వల్ల కలర్తో కూడుకున్న విగ్రహాలను తీసుకుపోయి మనం చెరువులో వేస్తే చెరువులో ఎన్నో రకమైన జీవాలు ఉంటాయి ఆ జీవులు చనిపోతాయి మరి నీటి కాలుష్యం ఏర్పడుతుందన్న సంకల్పంతో మేము ఏంటి మట్టి వినాయకులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఈ సంవత్సరం 11వ సంవత్సరం దిగ్విజయంగా ఈ సంవత్సరం నా సొంత ఖర్చుతో నా ఇంటి వద్దనే నేను మట్టి వినాయకులు ఇవ్వాలని చెప్పి ఆకర్షించాను దానికి అనుగుణంగా ఈరోజు 1000 విగ్రహాలు సుల్తాన్ పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను అందరికీ నా ఈ వినాయక చవితి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజులలో కూడా మనం ఏ దేవుని అయితే పూజిస్తాం అనుకుంటామో ఆ దేవుని వల్ల మనం శుభం కలగాలని కోరుకుంటాం కానీ ఆ దేవుని పూజించి వేరే జీవికి కానీ వేరే మనిషికి కానీ హాని చేయకుండా ఉండాలని చెప్పి మట్టి వినాయకుల్నే పూజిద్దాం